జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో గ్యాస్ సిలిండర్ల పేలుడు కలకలం రేపింది. రాజారాంపల్లిలోని రైతు ఇంట్లో గ్యాస్ లీకేజీతో రెండు సిలిండర్లు భారీ శబ్దంతో పేలిపోయాయి. దీంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో నిల్వ చేసిన 30 క్వింటాల పత్తి కాలిబూడిదైంది. పెద్ద ఎత్తున చెలరేగిన మంటలను ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఆర్పేశారు. ప్రమాదంలో ఇంట్లో నగదుతో పాటు ఆభరణాలు దగ్ధమయ్యాయి. నిల్వ నీడలేకపోవడంతో రైతు కుటుంబం బోర్న విలపిస్తోంది. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో గ్యాస్ సిలిండర్ల పేలుడు కలకలం రేపింది. రాజారాంపల్లిలోని రైతు ఇంట్లో గ్యాస్ లీకేజీతో రెండు సిలిండర్లు భారీ శబ్దంతో పేలిపోయాయి. దీంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో నిల్వ చేసిన 30 క్వింటాల పత్తి కాలిబూడిదైంది. పెద్ద ఎత్తున చెలరేగిన మంటలను ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఆర్పేశారు. ప్రమాదంలో ఇంట్లో నగదుతో పాటు ఆభరణాలు దగ్ధమయ్యాయి. నిల్వ నీడలేకపోవడంతో రైతు కుటుంబం బోర్న విలపిస్తోంది. ఏ